హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతాన సత్యమో. ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారా? మీరు అయితే బాగుండండి. మీరు ఇంకా బాగుంటారు అనుకోకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనం వంటింట్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వంట అనేది చేసేసుకున్న తర్వాత అప్పుడు నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా పప్పు టమాటా అయితే బాయిల్ చేసేసాను, దీన్ని పోపులో అయితే వేసేద్దాము. నేనేంటంటే పప్పులో ఎక్కువగా శనగపప్పు, మినపప్పు, పోపు అయితే వేయనన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు ఇలా అయితే వేస్తాను. పప్పు అయితే కొద్దిగా క్రిస్పీగా ఉంది, ఒకసారి ఎనిపేసుకుందాము. ఇలాగ ఎనిపేసేసి పప్పు రెడీ చేసేసుకున్న తర్వాత పిల్లలకి బాక్సుల్లోకి దద్దోజనం అయితే చేద్దాము. ఒకసారి దేవుడికి కూడా నైవేద్యం అనేది పెట్టేసుకోవడానికి అనమాట. నైవేద్యం పెట్టాలి అంటే వేడన్నం అనేది వండుకోవాలి కాబట్టి చక్కగా శుచిగా అన్నం అనేది వండేసుకొని పెరుగు చూడండి నిండుగా ఉందన్నమాట. చక్కగా ఈ పోపు వేసేసుకొని పోపులో ఈ పెరుగు వేసుకొని దాంట్లో రైస్ వేసేద్దాము. మా పిల్లగాడికి దద్దోజనం అంటే చాలా ఇష్టం అండి. పోపు వేయించగానే ఆ గొట్రంతా రూమ్ పట్టేసిందండి, అందుకని కొద్దిగా దగ్గ అనేది వస్తుంది అనమాట. ఇంకొక స్పూన్. ఇదిగోండి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని నైవేద్యం అయితే పెట్టేద్దాం. దీంట్లో దానిమ్మ గింజలు ఇలా రకరకాలుగా వేసుకుంటారు ఫ్రూట్స్, కానీ మా ఇంట్లో అవన్నీ వేస్తే తినరు కాబట్టి ఉత్తి దద్దోజనం అయితేనే తింటామండి మేము. పట్టుకోదా. మనం వేడివేడిగా ఏం చేసుకున్నా ఒక్కసారి నైవేద్యం పెట్టేసి స్వామికి చూపించేసి మనకి ఇష్టాదేమో ఎవరైతే వాళ్ళు వాళ్ళకు చూపించేసి తింటే అది అమృతం అవుతుందన్నమాట. మనకంటే ఆది వ్యాధులు ఏమున్నా సరే ఇలా నైవేద్యం పెట్టి తినడం వలన మనకి చాలా నయం అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే మీరు. ఇలాగా బాక్సులు సర్దేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి వేగవరం అయితే వచ్చామండి మా అత్తగారు వాళ్ళ ఇంటికి అనమాట. జంగారెడ్డిగూడెం వెళ్ళేసి మా అమ్మాయిది లంగా ఉండేల ఫంక్షన్ ఉందన్నాం కదా, దానికి సంబంధించిన బట్టలు ఇవన్నీ తీసుకుందామని చెప్పి వడ్డాణము, గొలుసులు, గాజులు వీటన్నిటినీ తీసుకొని వద్దామని అయితే వచ్చాము. మా అత్తగారాల ఇంట్లో బచ్చలపాదు ఉందండి, చాలా బాగుంటుంది అనమాట బచ్చల కూర, ఫ్రెష్గా ఉంటుంది అందుకని కొద్దిగా అయితే కోసేసుకుందాము. చాలా మొక్కలు ఉంటాయి మా అత్తగారు వాళ్ళ దొడ్లో, ఇప్పుడంటే తగ్గిపోయాయండి. ఇంకా ఉండేవి అసలు చాలా మొక్కలు ఉండేవి నిజంగా. ఈ బచ్చల కొరను ముందు లోపల పెట్టేసేసుకొని తర్వాత మునగ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం. మునగాకు అనేది కోసేసుకుందాము. ఇదిగోండి మునగాకు కోసేసుకొని పొడుం కొట్టుకునేందుకు అనమాట. మునగాకు పొడుం కొడుతూ ఉంటాయి కదా, మీకు వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను, చాలా మంచిదండి మునగాకు పొడుము. నిమ్మ చెట్టు ఉంది, ఎన్ని నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట చక్కగా. ఇదిగోండి ఈ నిమ్మకాయలన్నింటినీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. సాయంత్రం 4 దగ్గర నుంచి మా అత్తయ్య గారు ఈయన నేను బట్టలకైతే వచ్చామండి జంగారెడ్డిగూడెం. చిట్టూరి చిన్న సుబ్బారావు షాప్ అనమాట. ఈ 2 లంగాలు అయితే తీసుకున్నామండి. మిషన్ దగ్గర కూడా ఇచ్చేసాను అనమాట నేను. ఇదిగోండి మిషన్ దగ్గర ఇచ్చేసి కొలతలు అవి తీసుకుంది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము, ఇంకో 1 వీక్లో ఇస్తానందనమాట ఆవిడ. తర్వాత ఇచ్చిన తర్వాత మీకు బ్లౌజులు అనేవి షేర్ చేస్తాను. ఇదిగోండి తెచ్చేసాను నేను ఇంటికి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి చిట్టూరి చిన్న సుబ్బారావు జంగారెడ్డిగూడెం మసీద్ రోడ్డు అదనమాట అడ్రస్. లంగా చూడండి ఇది, ఇది 2300 అయితే అయ్యింది. బ్లౌజ్ ఇలా మోడల్గా కుట్టించాను నేను బాహుబలి చేతులు పెట్టించి. ఓణి అయితే ఇలా వచ్చిందండి, వర్కే అనమాట ఫుల్. 2 లంగా ఇది, మా అమ్మ వాళ్ళు పెట్టేది ఒకటైతే ఇది నేను కొన్నా అనమాట. ఊరికే లంగా జాయింట్ కొత్త బట్టలు వేసుకొని కూర్చుంటుందని చెప్పేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి ఇది. ఇది వచ్చేసి 705 రూపాయలు అయ్యిందనమాట నేను కొన్నది. ఇలాగా చక్కగా కలంకారీ బొమ్మలు కూడా వచ్చాయండి ఓణి మీద. దాని తర్వాత అలా బట్టలు తీసేసుకున్న తర్వాత రాళ్ల గొలుసులు తీసుకుందామని వచ్చామండి. ఇవ్వండి రాళ్ళవి,
లాంగు హారం అనమాట. మెడకేమో అంటే హారం పెద్దదిగా ఉంది కదండి, మెడక పట్టేస్తుంటే రెండవది బాగుంటుందని అయితే అతను చెప్తున్నాడు షాప్ అతను. సరే అని చూసాం మేము, బాగానే ఉంది. ఇలా సెట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా చెవులకి పెట్టుకునేవి చెంప సవరాలు, పైవి, ఇంకా జోకాలు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. పాపిడి చేయిను వడ్డాణం దగ్గరకు అయితే వచ్చేసాము. చాలా రకాలు, మూడు నాలుగు రకాలు వడ్డాణాలు అయితే చూపిస్తున్నాడు అతను. వాటిలో ఏంటంటే హంస అటు ఇటుగా ఉన్నది అయితే సెలెక్ట్ చేసాం మేము, రెండు హంసలున్న వడ్డాణాన్ని. కాస్ట్ చూడడానికి బాగుంది, వెడల్పు కూడా ఉందని చెప్పేసి. ఇదిగోండి ఇదన్నమాట, ఇవన్నీ మనం తీసుకున్నవి. ఇలాగా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ముందుగా ఈ నగలన్నింటినీ మనం అమ్మవారికి అయితే అలంకరించేద్దాము. నవరాత్రులు చేసాం కదండి మొన్న, కాబట్టి ఆ నవరాత్రుల్లో ఫస్ట్ రోజు దగ్గర నుంచి ఆరు రోజులు అమ్మవారికి అలంకరణ అయ్యిందనమాట. ఏడవ రోజు మా అమ్మాయికి పెట్టాను నేను. ఇదిగోండి అమ్మవారికి పెట్టినవన్నీ కూడా చెవులువి అన్నీ కొత్తవే, అన్నీ స్టోన్స్వే, అవన్నీ కూడా మా అమ్మాయికి అని తీసుకున్నవే. ఈ ఆర్నమెంట్స్ మొత్తం కూడా స్టోన్ వేరండి, 5,000 అయితే అయ్యాయన్నమాట. వడ్డాణము, రెండు నెక్లెస్లు, చెవులువి పెట్టుకునేవి అన్నీ కలిపి. ఇదిగోండి ఇది ఒకటి ఆన్లైన్లో తెప్పించామన్నమాట, బ్యానరు వెనకాల పెట్టే బ్యానరు, అది మొత్తం 320 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. ఈ వ్లాగ్ ఎప్పుడుదంటే అమ్మవారి నవరాత్రులకు ముందు అనుగ్రహ పూజ అనేది చేశాను కదండి నేను, అది మా అత్తగారింట్లో ఉన్నానని చెప్పేసి అక్కడ చేసుకున్నాను అయితే మీకు చెప్పాను. అట్లాగే అక్కడ రెండు మూడు రకాలు పువ్వులు మా అమ్మాయితో చేయించిన పువ్వులు అయితే దొరికాయండి, బంగారు పువ్వులాంటి పువ్వులు అనమాట, వాటితో సమానమైన పువ్వులు. వాటిని నిత్యమల్లో ఏదో అంటారంట, కొన్ని పువ్వుల పేర్లు కూడా తెలియదు పూజ చేయించడం వరకే. అందుకని చెప్పి మా అమ్మాయితో ఇలా ఎర్ర మందారాలు కొద్దిగా ఆ పువ్వులతో మణిదీప వర్ణన చదివి పూజ అయితే చేయించేశాను, ముందు వినాయకుడికి తర్వాత అమ్మవారికి అనమాట. ఆ వ్లాగ్ మీకు షేర్ చేశాను. ఆ రోజు షేర్ చేద్దామని అయితే అనుకున్నాను, లెంత్ ఎక్కువైపోయిందండి, ఇబ్బందిగా ఉంటుంది మీకు కూడా అని చెప్పేసి అప్పుడు నేను షేర్ చేయలేకపోయాను. అందుకని చెప్పి మీకు ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏ ఊర్లో దొరికితే ఆ ఊర్లోనే, ఎక్కడ దొరికితే అక్కడ పూలు పూజ చేసేసుకోవటమే అనమాట. నాకు ఒకసారి అర్జునుడు గుర్తొస్తూ ఉంటారు, అర్జునుడు ఎందుకనంటే ఆయన పూల చెట్టు చూడంగానే కృష్ణార్పణం అనేవాళ్ళంట, ఆ పూలన్నీ ఆయనకే అర్పితామని మనసులో అనుకునేవాళ్ళంట, కోసి పెట్టే బదులు. అట్లాగా అది బద్ధకమని కాదండి, ఆ పూలు కొయ్యలేకపోవచ్చు, సమయం లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాబట్టి ఆయనకి సమర్పించాలని మనసులో ఉంది. కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఈ పూలన్నీ కృష్ణార్పణం అని అయితే అనేవాళ్ళంట, ఎక్కడో విన్నాను నేను ఇది. అక్షర లక్షల వాక్ సంపదలు, పారిజాత వన సౌగంధాలు, మహానిధులు, పద్మరాగమును భువనేశ్వరి సంకల్పి, సౌందర్యంగా ఆగుపడుతుంది మన ద్వీపంలో పరదేవతను నిత్యము కొలిచి, మనసర్పించి అర్చించిన చో అపారధనము సంపదలిచ్చి, మన ద్వీపేశ్వరి దీవిస్తుంది. దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం. ఓం ప్రాణ వచ్చింది మందిర వాసిని బాసయ విశాల, మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువు సృష్టి త్రైకాగములు దివ్య శక్తులు మన ద్వీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మన నిర్మిత మండపాలు మన ద్వీపానికి మహానుభూతములు యాజమాన్యాలు ప్రభావ సారమ. ఈ వ్లాగ్ లోనే కంటిన్యూస్ చేద్దాం అనుకున్నానండి, మా అమ్మాయి ఫంక్షన్ ఉంది అనమాట, మొన్న అయిపోయింది కదండి. ఆ వ్లాగ్ రేపు పొద్దున కంపల్సరిగా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఆ వ్లాగ్లో మాత్రం అంటే మా ఎక్కువ మందిని ఎవరిని పిలవలేదండి, మా అత్తగారు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, పిన్నత్తయ్య, మా ఊళ్ళో ఉన్న మా మావయ్యలు, మా వారి కొంతమంది ఫ్రెండ్స్, మేనేజర్ గారు, ఆంటీ, అలాగా కొంతమందిని మాత్రమే పిలిచామన్నమాట. చిన్నగా చేసుకుందామని చెప్పేసి, మెచ్యూర్ ఫంక్షన్ అనుకోండి, ఎలాగో పెద్దగా చేసుకుంటాము అందుకని చెప్పేసి. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.